26:7-22 మీ కొరకు ఈరోజు దేవుని వాగ్దానం పేదరికము రాకుండా అక్కడ నిన్ను పోషించద నన్నాడని చెప్పుడి ఆదికాండం 45:11. ఐ విల్ ప్రొవైడ్ ఫర్ యూ Genesis 45:11. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామమున మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలం దేవాదిదేవుడు మనకిస్తున్న వాగ్దానం పేదరికము రాకుండా అక్కడ నిన్ను పోషించదని అన్నాడని చెప్పుడి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాట చెప్పింది యోసేపు. యోసేపు తన తండ్రితో ఈ మాట చెప్పమని తన అన్నలతో చెప్పి ఉన్నాడు. ప్రియులారా, ఈ మాట దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణతో యోసేపు ఈ మాటలు పలికి ఉన్నారు. ఈరోజు అదే దేవుడు సజీవుడు గనక మనతో కూడా మాట్లాడుతున్నారు. మీకు పేదరికం రాకుండా నేను మిమ్మల్ని పోషిస్తాను అని దేవుడు సెలవిస్తున్నారు. ప్రియులారా, దేవుడు మనను పోషిస్తే మనకు ఎటువంటి లోటు, ఎటువంటి కష్టం ఉండదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని భక్తుడు సెలవిస్తున్నాడు కదా. దేవుని పిల్లలుగా దేవుని చేత పోషించబడితే మనకు సర్వసమృద్ధి ఉంటుంది. కనుక దేవుడి వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేర్చి ఆయన నామాన్ని కనపరుచుకునేనుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరమతండ్రి, ప్రేమగల నాయన, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ఉదయం మీరు మాకు ఇచ్చిన వాగ్దానంకై నీకు వందనాలు. ఈ వాగ్దానం అలనాడు ప్రభువా యోసేపు ద్వారా మీరు పలికి ఉన్నారు. వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించారు. ఇదని మీరు మాతో మాట్లాడుతున్నారు. మా అందరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చి స్థిరపరచండి. ఇదని వివాహ దినాలు, జన్మదినాలు జరుపుకున్న ప్రతి ఒక్కరిని దీవించండి. బలహీన బలపరిచి రోగులను స్వస్థపరచండి. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్న మా పరమ తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని యొక్క దీవెన సదా మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.